नेल्लूर जिला बोगोल मंडलम जुव्वलदिन्नी ग्रामंलो अवंतिक कंस्ट्रक्षन प्रैवेट लिमिटेड कंपनी वारी 394 एकराल भूमि संबंधी सर्वे नंबर 314 पक्कन उन्न पेद रैतुलकु गडिचिन संवत्सरं कालं नुंची भयभ्रांतुलकु गुरिचेसी भूमुलु लाक्कुन्नारनी जुव्वलदिन्नी ग्रामवासी किरण आवेदन व्यक्तं चेशारु। ई संदर्भंगा तम आवेदन कावली प्रेस क्लब लो वेल्लबुच्चारु। जुव्वल दिन्न इटीवल कालंलो पर्याटकंगा गानी लेदा मत्स्यकार प्रजलकु अभिवृद्धि चेसेटटुवंटि याक्टिविटीस् ई मध्यकालंलो एक्कुवगा जरुगुता उन्नायि। मा ग्रामंलो फिशिंग हार्बर् निर्माणं कूडा प्रारंभमैंदि। ఆ పొట్టి శ్రీరాములు ఉన్నటువంటి విలేజ్ మాది। మరి ఇలాంటి విలేజ్ పైన ఇప్పటివరకు అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రచారం కనిపిస్తా వచ్చింది। కానీ నిన్న ఈ రోజు జొవ్వల దిన్న లోపల ఇంకో దాగున్నటువంటి విషయాలను కూడా ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పి కొంతమంది రైతులు గ్రామస్తులు ఈ రోజు ఇక్కడికి వచ్చాం। జొవ్వల దిన్నలో అవంతిక కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మొత్తం 395 ఎకరాలు ల్యాండ్స్ ఉన్నాయి। ఈ ల్యాండ్స్ లో అనధికారికంగా అంటే ప్రభుత్వం దగ్గర ఎటువంటి అనుమతి లేకుండా కొన్ని రకాల బిల్డింగ్స్ కట్టున్నారు। వాళ్ళకి మొత్తం 395 ఎకరాలు పొలాలు ఉంటే ట్యాక్స్ పంచాయతీ కట్టాల్సినటువంటిది గాని రెవెన్యూ కట్టాల్సినటువంటి ట్యాక్స్లు గాని చాలా తక్కువ మొత్తంలో కట్టున్నారు। చాలా బకాయిలు కూడా ఉన్నాయి। ఇదంతా ఒక వైపు। రెండోది ఈ 395 ఎకరాల మధ్యలోనే రైతులకు జువ్వలదిన్న గ్రామంలో ఉన్నటువంటి రైతులకు ఎకరా అరెకరా 30 సెంట్లు ఇట్లా చాలా మంది రైతులకు పొలాలు ఉన్నాయి। ఇటీవల 7-8 నెలల క్రితం అవంతిక కాంట్రాక్టర్స్ వాళ్ళు రైతులకు సంబంధించినటువంటి ఈ ఎకరా అరెకరా పొలాలు ఎవరికైతే ఉన్నాయో ప్రత్యేకించి సర్వే నంబర్ 314 దాని పక్కన ఉన్నటువంటి రైతుల పొలాల్లో అక్రమంగా ప్రవేశించి ఫెన్సింగ్ వాళ్ళ ల్యాండ్కి ఫెన్సింగ్ అని చెప్పి తీసుకొచ్చి మా ల్యాండ్ రైతులకు సంబంధించినటువంటి పొలాల్లో పెద్ద కట్టలేసేశారు। ఈ విషయాన్ని మేము అప్పుడే బోగోల్ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం। అప్పుడున్న బోగోల్ పోలీస్ దృష్టికి తీసుకెళ్ళాం। బోగోల్ పోలీస్ వారు కూడా ముందుగా మా పొలాల్లోకి వాళ్ళు అక్రమంగా ప్రవేశించి మట్టి వేయడమే కాకుండా తిరిగి మా మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి 8 నెలల క్రితం। ఇది 8 నెలల నుంచి నడుస్తా వస్తుంది। ఈ నెల 8వ తేదీన సర్వే జరుగుతుంది। 7వ తేదీ అర్ధరాత్రి సర్వేయర్ మా దగ్గరికి వచ్చి నోటీసులు ఇస్తారు। ఆయన డేట్ గానుంది 7వ తేదీ నోటీస్ ఇవ్వడం 8వ తేదీ సర్వే చేయడం హద్దులు బిగించడం అంటే మా పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు। నిన్న ఈ రోజు ఈ 2 రోజుల పాటు పోలీసులు మా ఇళ్ల దగ్గరే ఉన్నారు। మీరు పోలీస్ స్టేషన్కి రావాలి వచ్చి మాట్లాడాలి మాట్లాడకపోతే ఈ అవంతిక కంపెనీ మేనేజర్ నారపరెడ్డి గారట ఆయన మీ మీద కేసు పెట్టున్నారు లేదంటే మీ మీద కేసు బుక్ చేస్తాం ఇలా మమ్మల్ని అందరం కూడా భయపెట్టేటటువంటి కార్యక్రమం నడుస్తా